తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం మారిపోతుంది ఆపరేషన్ ఆకర్షణ ఇప్పటి వరకు ప్రకటనలకు మాత్రమే పరిమితమైనటువంటి అంశం ఇక ఆచరణలో కూడా పెట్టేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొన్న ఆరుగురు ఎమ్మెల్సీలని ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చారు ఇప్పుడు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితి సో హైదరాబాదులో ప్రధానంగా జంట నగరాల పరిధిలో మెట్రోపాలిటన్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీకి అసలు ప్రాతినిధ్యమే లేదనుకుంటున్నటువంటి వాళ్ళకి షాకులు ఇస్తూ వరుసగా ప్రకాష్ గౌడ్ అలానే శర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు వీరే కాదు మరికొంతమంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు ఇప్పటివరకు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మారిన నాయకుల సంఖ్య దాదాపు తొమ్మిది పదికి చేరినటువంటి పరిస్థితి వీరితో పాటు మరికొంతమంది అంటే కనీసం ఇంకొక ఏడెనిమిది మంది కాంగ్రెస్తో టచ్లో ఉన్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది అసలు తెలంగాణ అసెంబ్లీలో ఈ చేరికల తర్వాత ముఖ చిత్రం ఏ విధంగా మారుతుంది తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ఉన్నటువంటి నంబర్స్ ఏంటి తాజాగా ఉన్నటువంటి నంబర్స్ ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం రెండు వేల ఇరవై మూడు నవంబర్ డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాల్లో తెలంగాణలో వచ్చినటువంటి ఫిగర్స్ ఇవి కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు సీట్లు గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది సీట్లు గెలిచింది బీజేపీ ఎనిమిది సీట్లు గెలిచింది ఎంఐఎం ఏడు సిపిఐ ఒకటి సిపిఐ కాంగ్రెస్ మిత్రపక్షాలు కాబట్టి అరవై ఐదు స్థానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడింది ఇది కాంగ్రెస్ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి పార్టీల ముఖ చిత్రాలు అయితే ఇప్పుడు చే జరిగినటువంటి చేరికల తర్వాత కాంగ్రెస్ పార్టీ నంబర్స్ ఇప్పుడు డెబ్బై ఐదుకి చేరినటువంటి పరిస్థితి అంటే అరవై ఐదు స్థానాలు మిత్రపక్షంతో కలిపి అరవై ఐదు స్థానాలు అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పది స్థానాలు ప్లస్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఎవరెవరు పార్టీలో చేరారు అలానే అసెంబ్లీలో ఈ బలాబలాలు ఏ విధంగా మారాయి ఈ అంశాన్ని ఒకసారి విశ్లేషిద్దాం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నంబర్స్ తెలంగాణ అసెంబ్లీలో నూట పంతొమ్మిది స్థానాలు ఉన్నాయి నూట పంతొమ్మిది స్థానాల్లో ఇప్పుడు చేరికల తర్వాత తాజాగా కాంగ్రెస్ పార్టీ నంబర్స్ డెబ్బై ఐదు స్థానాలకి అంటే డెబ్బై నాలుగు ప్లస్ ఒకటి డెబ్బై ఐదు స్థానాలకి చేరింది బీఆర్ఎస్ పార్టీ బలం పూర్తిగా తగ్గింది ముప్పై తొమ్మిది నుంచి ఇరవై తొమ్మిదికి పడిపోయినటువంటి పరిస్థితి ఎవరెవరు పార్టీలు మారారు అనేటువంటి విషయాన్ని ఒకసారి విశ్లేషిద్దాం మనం చంద్రశేఖరరావు గారి సారథ్యంలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికలను ఎదుర్కొన్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది స్థానాలు గెలిచింది ముప్పై తొమ్మిది స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి నాయకులు నిజామాబాద్ నుంచి చూస్తే బాన్స్వాడ పోచారం శ్రీనివాసరెడ్డి మాజీ స్పీకర్ ఆయన పార్టీ మార్చారు సో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరారు ప్రస్తుతం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కాబట్టి కాంగ్రెస్గా ఈయనని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే ఈయన ఎమ్మెల్యేగానే ఈయన గుర్తించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ తర్వాత జగిత్యాల్లో సంజయ్ కుమార్ డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ మారారు బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచారు కానీ కాంగ్రెస్ కేటగిరీలోకి వచ్చినటువంటి పరిస్థితి అలానే ఇంకా మిగతా నియోజకవర్గాల్లో ఒకసారి పరిశీలిద్దాం బీఆర్ఎస్ గెలిచినటువంటి స్థానాల్లో చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలు రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి ప్రకాష్ గౌడు బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు సో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు సో కాంగ్రెస్ పార్టీకి మారినట్టుగానే చూడాలి అలానే అరికపూడి గాంధీ ఇవన్నీ కూడా హైదరాబాద్ సిటీకి అంటే హెచ్ఎండిఏ పరిధి లేదా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిని మనం చూడాల్సి ఉంటుంది ఇటు రాజేంద్ర నగర్ నుంచి ఒక చేరిక శేర్లింగంపల్లి అరికపూడి గాంధీ నుంచి తాజా చేరిక అలానే చేవేళ్ళ ఇది కూడా హైదరాబాద్ నా ఆనుకున్న ఉన్నటువంటి నియోజకవర్గం కాలయాదయ పార్టీ మారారు సో ఇప్పటి వరకు చూస్తే కనుక ఐదుగురు ఎమ్మెల్యేలు లెక్క కనిపిస్తుంది ఇక్కడ వరకు ఈయన కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి చేవేళ్ళ యాక్చువల్గా ఒక విషయం గమనిస్తే ఈయన పూర్వం టీడీపీలో ఉన్నటువంటి నాయకుడు ఈయన టీడీపీలో ఉన్నటువంటి నాయకుడు వీళ్ళందరూ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా బీఆర్ఎస్లో చేరారు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది అలానే రేవంత్ రెడ్డి మాజీ టీడీపీ కాబట్టి బహుశా ఆ సంబంధాలను ఉపయోగిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇంకా మరికొంతమంది నాయకులు కూడా జాయిన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఖైతాబాద్ నియోజకవర్గం నుంచి చూస్తే కనుక సిటీ కోర్ ఏరియా హైదరాబాద్ నియోజకవర్గం నుంచి దానవ నాగేంద్ర గెలిచారు దానం నాగేంద్ర కూడా పూర్వం కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇప్పుడు తాజాగా కాంగ్రెస్లోకి వచ్చారు సో ఇక్కడ వరకు ఆరుగురు నాయకులు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి పరిస్థితి ఉంది ఇంకొకటి కలిసి వచ్చినటువంటి అంశం కాంగ్రెస్ పార్టీకి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక లాస్ట్ ఇయర్ నందిత బీఆర్ఎస్ నుంచి గెలిచారు కానీ ఆమె ఓటమి పాలవడం ఆమె చనిపోవడం తర్వాత బై ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవడం ఇక్కడ నుంచి నారాయణ గుప్తా గెలవడం సో ఈ విధంగా కూడా ఒక నంబర్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ అసెంబ్లీలో యాడ్ అయినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది అలానే గద్వాల నియోజకవర్గం నుంచి కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సీఎం సొంత జిల్లా జోగులాంబ గద్వాల జిల్లాకు చెందినటువంటి నాయకుడు గద్వాల నియోజకవర్గం నుంచి ఆయన కూడా బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు సో ఎనిమిది మందిని ఇక్కడ వరకు నంబర్ యాడ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది అలానే మిగతా చోట్ల కూడా స్టేషన్ గన్పూర్కి సంబంధించి కడియం శ్రీహరి ఆల్రెడీ ఆయన కుమార్తె కూడా పార్టీలో చేరారు ఎంపీ సీటుకి ఎంపీ స్థానానికి పోటీ చేసినటువంటి పరిస్థితి సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నంబర్స్ ఇక్కడ కూడా తొమ్మిది మంది తొమ్మిదికి చేరింది కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి నాయకులకి సంబంధించినటువంటి నంబర్స్ అలానే ఫైనల్గా తెల్లం వెంకట్రావు భద్రాచలం నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి నాయకుడు ఆయన కూడా బీఆర్ఎస్ తీసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ తీర్థం తీసుకున్నారు ఒకటి తొమ్మిది మంది పార్టీలో చేరినటువంటి నాయకులు కాంగ్రెస్కి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నాయకులు అలానే మరొక సీటుని ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది దీంతో డెబ్బై ఐదు స్థానాలకి కాంగ్రెస్ బలం ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో డెబ్బై ఐదు స్థానాలకి పెరిగింది సిపిఐ సిపిఐతో కలుపుకుని డెబ్బై ఐదు స్థానాలకు పెరిగినటువంటి ఇది అంటే అరవై నాలుగు చోట్ల కాంగ్రెస్ గెలిచింది ప్లస్ టెన్ అయింది కాబట్టి ఇప్పుడు డెబ్బై నాలుగు స్థానాలు వచ్చింది ఒకటి సిపిఐని కలుపుకుంటే డెబ్బై ఐదు స్థానాలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థిరంగా ఉన్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ఇరవై తొమ్మిది స్థానాలకు పడిపోయింది అపోజిషన్లో ఉన్నటువంటి బీజేపీ ఎనిమిది స్థానాలు ఎంఐఎం ఏడు స్థానాల్లో ఉంది సో ఇప్పుడు ఓవరాల్గా ఈ జాబితాలో అంటే గెలుపొందినటువంటి ఎమ్మెల్యేల జాబితాలో ఇంకా ఈ లిస్టు పెరుగుతుంది పార్టీని వీడేటువంటి వారి లిస్టు పెరగబోతుంది చర్చ విస్తృతంగా జరుగుతుంది ఎందుకంటే హైదరాబాద్ని ఆనుకుని ఉన్నటువంటి నియోజకవర్గాల్లో చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం అవుతుంది అటు ఎల్బీ నగర్ నుంచి ఉన్నటువంటి సుధీర్ రెడ్డి కావచ్చు ఇటు మల్కాజ్గిరి నుంచి ఉన్నటువంటి వివేకానంద కావచ్చు అలానే ఆల్రెడీ మల్లారెడ్డి ఫ్యామిలీ కాంగ్రెస్లో చేరడానికి పదే పదే ప్రయత్నాలు చేసినా కానీ అక్కడి నుంచి వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితి సో ఈ జాబితా కూడా మరొక ఎనిమిది నుంచి పది స్థానాలకి అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మరొక ఎనిమిది నుంచి పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరబోతున్నారు అనేటువంటి సమాచారం అయితే వస్తుంది సో ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ విలీనం జరగబోతోంది కాంగ్రెస్ పార్టీలో అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది గతంలో కేసీఆర్ ఏ విధానాన్ని అయితే అనుసరించారో ఆ విధానాన్నే రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని గతంలో కేసీఆర్ విలీనం చేసుకున్నారు లెజిస్లేచర్ పార్టీని అలానే ఇటువైపు నుంచి తెలుగుదేశం పార్టీ లెజిస్లేచర్ పార్టీని విలీనం చేసుకున్నారు సో దానికి రిటర్న్ గిఫ్ట్ రేవంత్ రెడ్డి రెడీ చేసినట్టుగా కనిపిస్తుంది అతి త్వరలో మరొక పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది సో చూడాలి ఇప్పుడు మొదటి విడత ఆపరేషన్ ఆకర్ష సక్సెస్ అయినట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు సో ఇది రెండో విడత ఎన్ని రోజుల్లో జరగబోతుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశంగా కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి